కరోనా సమయంలో అనాథ శవాలకు దహన సంస్కారం చేసిన చౌడయ్య కుటుంబాన్ని సన్మానించారు బీజేపీ నేత ప్రతాప్ రెడ్డి. అనంతపురం జిల్లా పెద్దపడుగు మండలం కృష్టిపాడు గ్రామంలో భారతీయ జనతా పార్టీ పిలుపుతో కృష్టిపాడు గ్రామంలో పల్లె నిద్రలో భాగంగా ఇరు వర్గాల వారిని కలిసి గ్రామ సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎం రామాంజనేయుడు, కె లోకేశ్వర్ రెడ్డి, శేషారెడ్డి, ఆదిరంగారెడ్డి, ఎం కృష్ణ కిరాయి, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న వివిధ వర్గాల ప్రజలను, వివిధ వర్గాల నాయకులను, పెద్దలను కలిసి గ్రామ సమస్యలపైన, రైతాంగ సమస్య పైన చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ పరిణితిలో భాగంగా ఈ గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి చౌడయ్య కుటుంబీక సభ్యులు, అన్నదమ్ములు అనాథ ప్రేతలను ధన సంస్కారాలు చేయడము చాలా మంచిది. కాబట్టి వారింటిని సందర్శించి వాళ్ళను సెలవుతో సత్కరించి సమాజానికి ఉద్యోగితంగా సహాయం చేస్తున్న వారిని అభినందించడం జరిగింది. కిష్టిపాడు గ్రామంలో దాదాపు 2000 ఎకరాలు రెవెన్యూ పొలాలు ఉన్నాయి. అన్ని వ్యవసాయ ఆధారిత వర్షాధారిత ప్రాంత భూములే. కాబట్టి ఇక్కడ భూగర్భ జలాలు అట్టడికి పోయి దాదాపు 8 నుంచి 1000 అడుగులు నీళ్లున్నాయి. కాబట్టి ఈ ప్రాంత రైతులకు, మధ్య సామాన్య రైతులు బాగుపడే విధంగా ఈ గ్రామంలో భూగర్భ జలాలు పెరిగేదానికి తొందరలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారని ఒక ప్రజా ఉద్యమం భారతీయ జనతా పార్టీ.